మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకల సందర్భంగా నల్గొండ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో సైన్స్ ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడానికి సైన్స్ ప్రదర్శనను నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ సంగాని రాజు, ప్రధానోపాధ్యాయులు పులిజాల మణిధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని విజయవంతం చేసినందుకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే సివి రామన్ యొక్క జన్మదినోత్సవాన్ని మనము నేషనల్ సైన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దాన్ని పురస్కరించుకొని డివికే రోడ్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థిని, విద్యార్థులంతా కూడా వాళ్ళ యొక్క అనుభవంతో ఇచ్చినటువంటి తక్కువ సమయంలో అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. దాదాపుగా 150 మంది విద్యార్థులు ఇందులో పాల్గొని చిన్న తరగతి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క విద్యార్థులు హార్ట్ వర్కింగ్ మోడల్ అయితే ఏంటి, కిడ్నీ వర్కింగ్ మోడల్ అయితే ఏంటి, లేజర్ అలారం అయితే ఏంటి, డిఫారెస్టేషన్ అయితే ఏంటి, సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటి, ఈ విధంగా అనేక మైండ్ గేమ్స్, అనేకమైనటువంటి పరికరాలను వాళ్ళు తయారు చేసి దీన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. దానికి సహకరించినటువంటి మా పేరెంట్స్ అందరు కూడా, తల్లిదండ్రులకు కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. విద్యార్థులు మేము ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా సైన్స్ ఫేర్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ లోపల దాగి ఉన్నటువంటి ఇన్నర్ టాలెంట్ అంతా కూడా మన ఉపాధ్యాయుల యొక్క సహకారంతో విజయవంతం చేస్తూ వస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా మా సెంట్రల్ ఆఫీస్, మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్లో దీన్ని వీక్షించి విద్యార్థులను కూడా వాళ్ళు చేసినటువంటి ఈ పరికరాలను, ఈ ఎక్స్పెరిమెంట్స్ని, వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ విధానాన్ని మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా మెడల్స్ మరియు వాళ్ళకు గోల్డ్ మెడల్స్ మరియు మెరిట్ సర్టిఫికెట్స్ కూడా ఇస్తామని వాళ్ళు అక్కడి నుంచి ప్రకటించారు. దీనికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ కానీ, మా పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కానీ, సహకరించినటువంటి ఆ తల్లిదండ్రులు కానీ అందరికి కూడా మేము మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వార్తా విశేషాల గురించి తెలుసుకోవడానికి న్యూస్ 3 తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి.